సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని బారాస సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరిపై వేటు వేసింది. బారాస అధినేత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. కొల్లాపూర్కు చెందిన జూపల్లి కృష్ణారావు గత కొంతకాలంగా బారాసపై అసంతృప్తితో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో ఆయనకు విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో పలు సందర్భాల్లో బహిరంగంగానే ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వంపై జూపల్లి విమర్శలు చేశారు. నీవు నా మీద చేసిన ఆరోపణ మొత్తం 10 సంవత్సరాలు చూపిస్తా, 10 సంవత్సరాలు చెప్తా. ఇప్పుడు పదాలు చెప్పినా, పాడిందే పాడరా. కొల్లాపూర్ బారాసాలో జూపల్లి వర్గం అసమ్మతి కారణంగా నష్టం జరుగుతుందని ఆ పార్టీ భావించింది. దీంతో గతంలో మంత్రి కేటీఆర్ సైతం ఆయనతో మాట్లాడినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఖమ్మం జిల్లాకు చెందిన పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి గత కొంతకాలంగా కేసీఆర్ బారాసాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పార్టీ మారతారని ఇటీవల ప్రచారం జరుగుతున్నా అది కార్యరూపం దాల్చలేదు. కొద్ది రోజులుగా ఆత్మీయ సమావేశాల పేరుతో జిల్లాలోని తన వర్గం నేతలతో ఆయన భేటీ అవుతున్నారు. ఆయా సమావేశాల్లో కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేస్తున్నారు. మాటలు చెప్పి మధ్య పెట్టి మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని తపనతో అనేక మందిని మాయ మాటలతో మధ్య పెట్టే కార్యక్రమం ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చివరిగా ఒకటే చెప్తున్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారు, రోజులు ఎప్పుడూ మనకే అనుకూలంగా ఉండవు. మీరు ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క శక్తి అందరూ ఏకమవుతారు. ఈ పరిణామాల నేపథ్యంలో జూపల్లి పొంగిలేటిని బారాస సస్పెండ్ చేసింది.